ఒక వ్యక్తిని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. నటనలో అది కూడా ఒక ఆర్టే కాబట్టి దానికి అభ్యంతరాలు వ్యక్తమవ్వవు. సరే, చను దొరికింది కదా అని మరీ అతిశయకూడదు. దానివల్ల మనోభావాలు దెబ్బతీస్తాయి, వివాదాలకు కూడా దారితీయొచ్చు. తాజాగా కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రవర్తించిన తీరు మెల్లమెల్లగా సంచలనానికి దారితీస్తోంది. మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా బాలకృష్ణుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా ప్రత్యేక అతిథిగా హాజరైన సాయిధరమ్ తేజ్ తన వంతు మాట్లాడి జైహింద్ అని స్పీచ్ ముగించి వేరే వాళ్లకి మైక్ని హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇంతలో వెన్నెల కిషోర్ అందుకొని, ఇంకా చెప్పు, అమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తోందని, ఇంటికి సేఫ్గా చేరండని వాళ్ళకి చెప్పు అని అన్నారు. దీంతో తేజుతో పాటు అదే వేదికపై ఉన్న సమంత కూడా పక్కపక్క నవ్వేశారు. ఎవరిని ఉద్దేశించి కిషోర్ ఆ మాటలన్నాడు? వెంటనే పసిగట్టిన ఆ స్టార్స్ ఇద్దరూ తమ హాస్యాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎగబడి నవ్వారు. వీళ్లే కాదులేండి, ఈ వేడుకలో ఉన్న వారంతా బాగానే నవ్వుకున్నారు. ఇంతకీ కిషోర్ ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్. ప్రతి వేడుకలో తన స్పీచ్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఫ్యాన్స్ మంచి కోరుతూ ఇంటికి సేఫ్గా చేరండి, మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అభిమానుల మంచి కోరి తారక్ చెప్పే ఇలాంటి వ్యాఖ్యల్ని అలా నిండు సభలో అపహాస్యం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక విధంగా తారక్కి కిషోర్ అవమానించినట్లే. దీంతో అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంత టాప్ కమెడియన్ అయినంత మాత్రాన ఇలా చేయడం మరీ టూ మచ్ అంటూ విమర్శిస్తున్నారు.